దిస్ ఈజ్ ప్రవీణ్, వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ కామర్స్ డిపార్ట్మెంట్, సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ప్లానింగ్, యూనిట్ 3. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద టాపిక్ అడ్వర్టైజింగ్ అప్పీల్స్. దీనినే ప్రకటన విజ్ఞప్తులు అని అంటారు. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని వస్తువులు కొనడం వల్ల ఆ వస్తువులు అనేవి వాళ్ళకి ఎలా ప్రయోజనకరంగా ఉంటాయి అనేది ప్రభావితం చేయడం అన్నమాట. దీన్నే అడ్వర్టైజింగ్ అప్పీల్స్ అని అంటారు. ఈ అడ్వర్టైజింగ్ అప్పీల్స్ ద్వారా పంపబడిన మెసేజ్లు ఏవైతే ఉంటాయో అవి కన్జ్యూమర్స్ కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ యొక్క కొనుగోలు నిర్ణయాలని ఈ అడ్వర్టైజింగ్ అప్పీల్స్ అనేవి ప్రభావితం చేస్తాయి. అంటే మనకి కొన్ని వస్తువులు వాడటం వల్ల ఆ వస్తువు అనేది మనకి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడేటటువంటి ఎయిర్ కండిషనర్ ఏసీ, ఆ ఏసీ వల్ల మనకి ఈ ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో మనకు ఆ ఏసీ అనేది ఎలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వాటర్ హీటర్ మన ఈ వింటర్లో వాడేటటువంటి వేడి నీళ్ళు కాచుకునేటటువంటి వాటర్ హీటర్స్, అవి మనకి ఈ వింటర్ సీజన్లో మనకి ఎలా యూజ్ అవుతాయి, ఇలా ఏదైతే కొన్ని వస్తువులు వాడటం వల్ల ఆ వస్తువులు అనేవి వినియోగదారులకి ఎలా ఉపయోగకరంగా ఉంటాయి అనేది చెప్పడాన్నే అడ్వర్టైజింగ్ అప్పీల్స్, ప్రకటన విజ్ఞప్తులు. అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి విజ్ఞప్తి అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీకు ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేటటువంటిది ప్రకటనల ద్వారా వినియోగదారుల్ని ఆకర్షిస్తారు. ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వాళ్ళ యొక్క అప్పీల్స్ని ప్రజల ముందు ఉంచుతారన్నమాట. అలాగే అడ్వర్టైజింగ్ అప్పీల్స్ అనేవి కొన్ని రకాలైనటువంటి వస్తువులను కొనడానికి ప్రజలను ఒప్పించే మార్గంగా ప్రకటన విజ్ఞప్తులను ఉపయోగిస్తారు. కొన్ని రకాలైనటువంటి వస్తువులను ప్రజలను ఒప్పించడానికి వాళ్ళను కొనడానికి ఈ ప్రకటన విజ్ఞప్తులను ఉపయోగిస్తారు. ప్రకటన విజ్ఞప్తులు కొన్ని వస్తువులను ఉపయోగించే వ్యక్తుల యొక్క సానుకూల స్పందనను తెలియజేస్తాయి అన్నమాట. ఈ ప్రకటన విజ్ఞప్తులు అనేవి వ్యక్తుల యొక్క సానుకూల స్పందనను తెలియజేస్తాయి. ఆ వస్తువు పట్ల వాళ్ళకు ఉండేటటువంటి సానుకూల స్పందనను తెలియజేస్తాయి. అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అప్పీల్స్, ఈ ప్రకటన విజ్ఞప్తుల యొక్క రకాలు. దీంట్లో మొదటిది రేషనల్ అప్పీల్ ఆర్ లాజికల్ అప్పీల్. దీన్నే హేతుబద్ధమైన అప్పీళ్ళు లేదా లాజికల్ అప్పీళ్ళు అని అంటారు. ఈ ప్రకటనలు అనేవి వినియోగదారులకు ఉత్పత్తి కొనుగోలుతో కలిగే ప్రయోజనాలు తెలియజేస్తాయి. ప్రకటనలు అనేవి జనరల్గా మనకేంటి, వినియోగదారులకు ఎవరైతే వస్తువుని వినియోగిస్తారో వాళ్ళకి ఆ వస్తువు కొనటం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ ప్రకటనలు తెలియజేస్తాయన్నమాట. అలాగే ఈ రేషనల్ అప్పీల్స్లో టైప్స్, ఇక్కడ హై క్వాలిటీ అప్పీల్స్, లో ప్రైస్ అప్పీల్స్, లాంగ్ లైఫ్ అప్పీల్స్, ఈజీ టు యూజ్ ఓరియంటెడ్ అప్పీల్స్, ఇవన్నీ కూడా అంటే వస్తువు మీద వినియోగదారులకి ఆ వస్తువు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది తెలియజేస్తాయి. అంటే అధిక నాణ్యత విజ్ఞప్తులు, వస్తువు అనేది నాణ్యత ఎక్కువగా ఉంది. అలాగే తక్కువ ధర విజ్ఞప్తులు, లో ప్రైస్ అప్పీల్స్, అంటే ఆ వస్తువు యొక్క ధర మంచి క్వాలిటీతో ఉంది, ధర అనేది తక్కువగా ఉంది అనేటటువంటి విజ్ఞప్తి చేస్తారు. అలాగే దీర్ఘకాలిక విజ్ఞప్తులు, అలాగే ఈజీ టు యూజ్ ఓరియంటెడ్ అప్పీల్స్, సులభంగా వస్తువుని అనేది ఎలా ఉపయోగించవచ్చు అనేటటువంటి విజ్ఞప్తులు, ఇవన్నీ కూడా రేషనల్ అప్పీల్స్లో చేస్తారన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్
ద హార్లిక్స్ ఎంటర్టైన్మెంట్ షోస్ ద నెసెసిటీ ఆఫ్ ఎ చైల్డ్ టు కన్జ్యూమ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు గ్రో టాల్ స్ట్రాంగ్ అండ్ షార్ప్. ఈ హార్లిక్స్ అని ఎవరైతే పిల్లలు తాగడం వల్ల వాళ్ళ యొక్క పొడవు పెరగడం, అలాగే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండటం, షార్ప్గా ఉండటం, ఇవన్నీ కూడా హార్లిక్స్ యాడ్తో వాళ్ళు తెలియజేస్తున్నారనమాట. అంటే హార్లిక్స్ అనేది యూజ్ చేయడం వల్ల పిల్లల యొక్క స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది, వాళ్ళ యొక్క హైట్ అనేది పెరుగుతారు, షార్ప్గా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్స్తో చెప్తారనమాట ప్రజలకు. టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అప్పీల్స్లో సెకండ్ది ఎమోషనల్ అప్పీల్, దీన్నే భావోద్వేగ విజ్ఞప్తి అని అంటారు. దీంట్లో ఇంకోటి ఫియర్ అప్పీల్, ఈ భయం అప్పీల్. ఈ ఫియర్ అప్పీల్ అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట ఉత్పత్తిని లేదా వస్తువుని కొనుగోలు చేయకపోతే వారు ఎలాంటి నష్టాన్ని అనుభవిస్తున్నారని ప్రజల మనసుల్లో భయం కలిగించేలా చేయడం, వినియోగదారులు కూడా ఆ వస్తువును ఉపయోగించకపోతే అవాంఛనీయ పరిణామాలు ఏమైనా ఉంటాయా అని భావిస్తారనమాట. ఈ ఫియర్ అప్పీల్ అంటే ఏంటంటే ఈ వినియోగదారుల మనసుల్లో ఒక భయం అనేది క్రియేట్ చేసి ఆ వస్తువుల్ని వాళ్ళు ఉపయోగించేలాగా చేస్తారనమాట. ఆ వినియోగదారులు కూడా ఆ వస్తువు వాడకపోతే మనకి ఏదైనా నెగిటివ్ ఏమన్నా నెగిటివ్ థింగ్స్ ఏమైనా జరుగుతాయి అనేటటువంటి ఆలోచనలో వినియోగదారులు కూడా ఉంటారన్నమాట. ఈ ఎమోషనల్ అప్పీల్లో నెక్స్ట్ది పర్సనల్ అప్పీల్, వ్యక్తిగత అప్పీల్. ఈ వ్యక్తిగత అప్పీల్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని కొనుగోలు చేయడానికి వినియోగదారులకి కొన్ని వ్యక్తిగత భావోద్వేగాలు అనేవి కలిగిస్తారనమాట. ఒక ఉత్పత్తిని వినియోగదారులు కొనడానికి వాళ్ళలో కొన్ని భావోద్వేగాలు అనేవి కలిగిస్తారు. ఎగ్జాంపులు సేఫ్టీ, లవ్, హ్యాపీనెస్, సెంటిమెంట్, కంఫర్ట్, ఇలా ఇవన్నీ కూడా కొన్ని భావోద్వేగాలు కలిగించి వాళ్ళు ఆ వస్తువును కొనుగోలు చేసేలాగా మోటివేట్ చేస్తారు. ఈ భద్రత, ప్రేమ, ఆనందం, సెంటిమెంటు, సౌకర్యం ఇలాంటివి అనమాట. అంటే వాళ్ళలో వాళ్ళ యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ని క్యాచ్ చేసుకుని వాళ్ళ యొక్క వాళ్ళు ఆ వస్తువుని కొనేలాగా ప్రేరేపిస్తారన్నమాట. కొన్ని ఒకటి ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని వాడితే మనకి సేఫ్టీ, మనకు ఒక భద్రత అనేది ఉంటుంది. అలాగే ఆనందం, కొన్ని వస్తువులు వాడటం వల్ల మనకి హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. అలాగే కొన్ని సెంటిమెంట్స్, కొన్ని వస్తువులు మనం వాడితే మనకు కొన్ని కొంత మంచి జరుగుతుంది అనేటటువంటి సెంటిమెంట్, ఇవన్నీ ఈ ప్రజల్లో క్రియేట్ చేసి వాళ్ళ ఎమోషనల్ ఇది ఎమోషనల్ వాటిని అన్నింటిని కూడా క్యాష్ చేసుకుంటారు అనమాట వీళ్ళు, కంపెనీస్ వాళ్ళు. అలాగే ఎమోషనల్ అప్పీల్లో నెక్స్ట్ది హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటాం కదా మనం, హ్యూమర్, దీన్నే హాస్యం. ఈ హ్యూమర్ అనేది ఏంటంటే హాస్యం అనేది దృష్టిని ఆకర్షించి ఒక వస్తువు గురించి సమాచారం గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. మనకి అడ్వర్టైజ్మెంట్లో ఈ హాస్యం అనేది, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలి. ఏదైతే హాస్యం అనేది ఉందో వాళ్ళు వినియోగదారుల యొక్క దృష్టిని ఆకర్షించి వాళ్ళు ఆ ఉత్పత్తిని లేదా వస్తువుని వాళ్ళ యొక్క మైండ్లో ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అప్పీల్స్లో థర్డ్ది మాస్క్యులిన్ అండ్ ఫెమినియన్ అప్పీల్. ఇక్కడ ఏంటంటే మ్యాన్ ఉమెన్, మ్యాన్ ఉమెన్. ఇక్కడ కొన్ని వస్తువులు, కొన్ని క్లాత్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, కొన్ని వస్తువులు మెన్స్ కోసం, అలాగే కొన్ని వస్తువులు ఉమెన్స్ కోసం మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ ఏదైతే మేల్స్ వాడే వస్తువులు ఆ మేల్స్ని అట్రాక్ట్ చేయడం, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అలాగే ఫిమేల్స్ వాడేటటువంటి వస్తువులు వాళ్ళు వాడేటటువంటి వస్తువులకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ అడ్వర్టైజింగ్ అప్పీల్స్. ఏదైతే వాళ్ళ యొక్క విజ్ఞప్తుల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెన్స్ని అలాగే ఉమెన్స్ని అట్రాక్ట్ చేసి జెండర్ని బట్టి
వాళ్ళని అట్రాక్ట్ చేస్తారన్నమాట. మేల్స్ వాడే వస్తువులు యాడ్ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు, అలాగే ఫిమేల్స్ వాడేటటువంటి వస్తువులు యొక్క యాడ్ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసేటటువంటి విజ్ఞప్తులు అన్నమాట, అడ్వర్టైజింగ్ అప్పీల్స్. దెన్ నెక్స్ట్ మ్యూజిక్ అప్పీల్, దీన్ని సంగీతం అప్పీల్ అని అంటాం. ఒక నిర్దిష్ట ఏదైనా ఒక సాంగ్ ద్వారా లేదా సంగీతం ద్వారా మ్యూజిక్ ద్వారా ఏదైతే వస్తువు పట్ల భావోద్వేగాలను కలిగించి ప్రజల్లో వాళ్ళని ప్రోత్సహించడం అన్నమాట. ఈ సంగీతం అలాగే మ్యూజిక్ అలాగే సాంగ్స్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క అభిరుచిని తెలియజేస్తాయి అన్నమాట. ఈ యనమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఏంటంటే ఆ వస్తువు పట్ల వినియోగదారునికి అట్రాక్షన్ చేసి ఆ వస్తువుని కొనేలాగా ప్రోత్సహిస్తాయి అన్నమాట. మ్యూజిక్ అనేది మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏదైతే వస్తువుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అప్పీల్స్లో లాస్ట్ది యూత్ అప్పీల్, యువత అప్పీల్. ఒక యువకుడిగా భావించాలనే ఒక వ్యక్తి యొక్క కోరికకు విజ్ఞప్తి అనమాట ఇది. యూత్ అప్పీల్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి అనేవాడు యువకుడిగా భావించాలనే అతని యొక్క కోరికను విజ్ఞప్తి చేయడం అన్నమాట. కొన్ని వస్తువులు లేదా ఉత్పత్తులు సేవలు ఏంటంటే సేవల ద్వారా వయసు మళ్ళిన వాళ్ళని వాటిని కొన్ని వస్తువులు ఉపయోగించడం ద్వారా వారు యువతలాగా కనిపిస్తారు అనే నమ్మకాన్ని వాళ్ళలో కలగజేయడం. కొన్ని కొంతమంది ఏజ్ కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని వస్తువులు యూజ్ చేయడం వల్ల వాళ్ళు యువతలాగా కనిపిస్తారు అనేటటువంటి నమ్మకాలు వాళ్ళలో కలిగించి వాళ్ళు ఆ వస్తువులు కొనుగోలు చేసేలాగా ప్రోత్సహించడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంత కొంత ఏజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క మొహం ముడతలు పడిపోయి ఉండటం వల్ల ఈ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ కానీ రాసుకుంటే వాళ్ళు యువతలాగా కనిపిస్తారు అనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళలో కలగజేసి వాళ్ళు ఆ వస్తువుని కొనుగోలు చేసేలాగా ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ కూడా యూత్ అప్పీల్లోకి వస్తాయి. ఈ అడ్వర్టైజింగ్ అప్పీల్స్ అనేవి 5 మార్క్స్కి ఇచ్చారు క్వశ్చన్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో. ఇది 5 మార్కులకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.